సుధీర్ కుమార్ స్ట్రాటజీకి మరి కరెంట్ అఫైర్స్ క్లాసులకు స్వాగతం. ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మేము చెప్పబోయే క్లాసులన్నీ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయి. వాటిని మీరు కేవలం వినడం కాకుండా ఒక నోట్బుక్లో రాసుకోవాలి. రాసుకొని అప్పటికప్పుడు వీటిని చదువుకుంటూ ఉంటే రానున్న ఎగ్జామ్స్లో మనం మంచి మార్కులు సాధించే అవకాశం ఉంటుంది. తప్పకుండా మీరు చేయాల్సింది వినడం కాదు, వినడంతో పాటు రాయడము, వాటిని మళ్ళీ తిరిగి చదువుకుంటూ ఉండడం చేయాలి. ఓకే ఫ్రెండ్స్, సార్క్ సమావేశం, అంతర్జాతీయ సమావేశాల్లో భాగంగా సార్క్ సమావేశాలు జరుగుతూ ఉంటాయి. ఇందులో మన దేశం కూడా కీలకంగా ఉంటుంది. ఓకే, సార్క్, ముందుగా సార్క్ పూర్తి పేరు, సార్క్ యొక్క అబ్రివేషన్ మనం తెలుసుకోవాలి. సౌత్ ఏషియన్ అసోసియేషన్ రీజనల్ కోఆపరేషన్. సౌత్ ఏషియన్ అసోసియేషన్ రీజనల్ కోఆపరేషన్. సౌత్ ఏషియా అంటే దక్షిణ ఆసియా, దక్షిణ ఆసియా. అసోసియేషన్ ఒక సంఘం, రీజనల్ ప్రాంతీయ, కోఆపరేషన్ సహకారం. దక్షిణాసియా దేశాలు అభివృద్ధి అవ్వడం కోసం ఈ సమావేశాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. దక్షిణాసియా దేశాల ప్రాంతీయ సహకార సమాఖ్య అని మనం తెలుగులో దీన్ని పిలుస్తాం. సౌత్ ఏషియా అసోసియేషన్ రీజనల్ కోఆపరేషన్. ఓకే, సార్క్ ఎప్పుడు ఏర్పాటైంది? 1985 డిసెంబర్ 8వ తారీఖున సార్క్ ఏర్పాటు కావడం జరిగింది. ప్రతి సంవత్సరం డిసెంబర్ 8వ తారీఖున సార్క్ దినోత్సవాన్ని కూడా మనం జరుపుకుంటాం. సార్క్ దినోత్సవం డిసెంబర్ 8, సార్క్ ఏర్పాటైన సంవత్సరం 1985. సార్క్ ప్రధాన కార్యాలయం, సార్క్ హెడ్ ఆఫీస్ నేపాల్లోని కాట్మాండ్, నేపాల్ క్యాపిటల్ అయినటువంటి కాట్మాండ్లో సార్క్ ప్రధాన కార్యాలయం ఉంటుంది. సార్క్ ఏర్పాటు కావడానికి కారకుడు బంగ్లాదేశ్ అధ్యక్షుడైనటువంటి జియో ఉర్ రెహమాన్. సార్క్ ఏర్పాటు కావడానికి కారకుడు బంగ్లాదేశ్ అధ్యక్షుడైన జియో ఉర్ రెహమాన్. సార్క్లో ప్రస్తుతం ఎన్ని దేశాలు కలవు? సార్క్లో ప్రస్తుతం 8 దేశాలు ఉన్నాయి. 8 దేశాలు, వీటి సంఖ్య 8 దేశాలు. సార్క్ ఏర్పాటు అయ్యేనాటికి మన దేశ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ. సార్క్ ఏర్పాటయ్యేనాటికి మన దేశ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ. చూడండి ఒకసారి మళ్ళీ, సార్క్ ఏర్పాటైన సంవత్సరం 1985 డిసెంబర్ 8, సార్క్ దినోత్సవం డిసెంబర్ 8, సార్క్ ప్రధాన కార్యాలయం నేపాల్ కాట్మాండ్, సార్క్ ఏర్పాటు కావడానికి కారకుడు జియో ఉర్ రెహమాన్ బంగ్లాదేశ్ అధ్యక్షుడు, సార్క్లో ప్రస్తుతం దేశాల సంఖ్య 8, సార్క్ ఏర్పాటయ్యే నాటికి భారతదేశ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ. సార్క్ పూర్తి పేరు సౌత్ ఏషియన్ అసోసియేషన్ రీజనల్ కోఆపరేషన్, దక్షిణ ఆసియా దేశాల సహకార సమాఖ్య. సార్క్ సమావేశాల గురించి మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బిట్లు అడగడం జరుగుతూ ఉంది. సార్క్ మొట్టమొదటి సమావేశం 1985 ఏర్పడినప్పుడు తొలి సమావేశం బంగ్లాదేశ్లోని ఢాకాలో జరిగింది. బంగ్లాదేశ్లోని ఢాకా మొట్టమొదటి సమావేశం. ఈ సార్క్ సమావేశాలు మన దేశంలో ఎన్నిసార్లు నిర్వహించబడ్డాయి? 3 సార్లు నిర్వహించబడ్డాయి. మన దేశంలో ఎన్నిసార్లు నిర్వహించబడ్డాయి? 3 సార్లు నిర్వహించబడ్డాయి. 1986 న్యూఢిల్లీలో ఒకసారి, 1995 బెంగళూరులో రెండవసారి, 2007 న్యూఢిల్లీలో మూడవసారి, 1986 ఒకసారి, 1995 ఒకసారి, 2007 ఒకసారి. మొత్తం భారతదేశంలో ఇంతవరకు సార్క్ సమావేశాలు 3 సార్లు నిర్వహించబడ్డాయి. రెండవ సార్క్ సమావేశం న్యూఢిల్లీలో, 8వ సార్క్ సమావేశం బెంగళూరులో, 14వ సార్క్ సమావేశం న్యూఢిల్లీలో, అనగా ఇండియాలో 3 సార్లు నిర్వహించబడ్డాయి. 2016 ఇది 19వ సార్క్ సమావేశం 2016 పాకిస్తాన్లోని ఇస్లామాబాద్లో జరగవలసి ఉండగా ఈ సార్క్ దేశాలన్నీ కూడా అక్కడికి వెళ్ళడానికి నిరాకరించడం జరిగింది.
ఉగ్రవాద కార్యకలాపాలకు నిలయము, ఉగ్రవాద కార్యకలాపాలను ప్రేరేపిస్తున్నటువంటి దేశం పాకిస్తాన్ అని భావించి సార్క్ సమావేశాలకు సార్క్ సమావేశానికి ఇస్లామాబాద్లో జరగవలసి ఉంటే ఈ సార్క్ దేశాలు నిరాకరించడం జరిగింది వెళ్ళడానికి. కాబట్టి ఆనాటి నుంచి ఈ సార్క్ సమావేశాలు జరగడం లేదు. దీన్ని 2020లో జరపాలని నిర్ణయించారు. అది ఎక్కడ అనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదు. 2020 నుంచి మళ్ళా సార్క్ సమావేశం నిర్వహించడానికి సిద్ధం కావడం జరిగింది. ఇది 20వ సార్క్ సమావేశంగా మనం చెప్పుకోవచ్చు. జరిగితే 20వ సార్క్ సమావేశంగా వీటిని చెప్పుకోవచ్చు. సార్క్ సమావేశాలకు ఇంతవరకు అత్యధిక సార్లు హాజరైన వ్యక్తి మాల్దీవ్స్ అధ్యక్షుడైనటువంటి అబ్దుల్ గయూమ్. మాల్దీవుల అధ్యక్షుడైనటువంటి అబ్దుల్ గయూమ్ 15 సార్లు సార్క్ సమావేశాలకు హాజరు కావడం జరిగింది. మొత్తం ఇంతవరకు 18 సార్క్ సమావేశాలు జరిగితే 19వది క్యాన్సల్ అయితే 15 సార్లు సార్క్ సమావేశాలకు హాజరైనటువంటి వ్యక్తి మాల్దీవుల అధ్యక్షుడైనటువంటి అబ్దుల్ గయూమ్. సార్క్ సమావేశాల గురించి మళ్ళీ ఒకసారి మనం చెప్పుకున్నట్లయితే సార్క్ తొలి సమావేశం బంగ్లాదేశ్లోని ఢాకాలో నిర్వహించబడెను. భారతదేశంలో సార్క్ సమావేశాలు 3 సార్లు నిర్వహించబడెను. అవి ఏ సంవత్సరాలు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. 1986, 1995, 2007 న్యూఢిల్లీ, బెంగళూర్, న్యూఢిల్లీ. 2వ సార్క్ సమావేశం, 8వ సార్క్ సమావేశం, 14వ సార్క్ సమావేశాలు భారతదేశంలో నిర్వహించబడ్డాయి. సార్క్లో 8 దేశాలు ఉంటే చిట్ట చివరి సభ్యదేశం ఆఫ్ఘనిస్తాన్. ఈ ఆఫ్ఘనిస్తాన్ 2007లో సభ్యదేశంగా చేరడం జరిగింది. 2016 సార్క్ సమావేశాలు ఇస్లామాబాద్లో జరగవలసి ఉంటే అవి జరగలేదు. సార్క్ దేశాలు స్వేచ్ఛా వాణిజ్యాన్ని పెంపొందించడం కోసం ఒక సంస్థను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాని పేరే సాఫ్టా. ఏ సమావేశాలకు సంబంధించింది అనగా సార్క్ సమావేశాలకు సంబంధించినది. స్వేచ్ఛా వాణిజ్యాన్ని పెంపొందించడం కోసం సాఫ్టా ఏర్పాటైంది. సౌత్ ఏషియన్ ఫ్రీ ట్రేడ్ స్వేచ్ఛా వాణిజ్యం ఫ్రీ ట్రేడ్ ఏరియా. ఈ సాఫ్టా ఎప్పుడు ఏర్పాటైంది? 2006 జనవరి 1వ తారీఖున ఇది ఏర్పడి అమల్లోకి రావడం జరిగింది. 2006 జనవరి 1వ తారీఖున సాఫ్టా ఏర్పాటు కావడం జరిగింది. ఈ సార్క్ మొట్టమొదటి సెక్రటరీ జనరల్గా పనిచేసిన వ్యక్తి బంగ్లాదేశ్కు చెందిన అబుల్ హసన్. ప్రస్తుతం సార్క్ సెక్రటరీ జనరల్గా అంజాద్ హుసేన్ సెయిల్ ఉన్నాడు. ప్రస్తుతం సార్క్ సెక్రటరీ జనరల్గా ఎవరు ఉన్నారు అంటే అంజాద్ హుసేన్ సెయిల్ ఇతనిది పాకిస్తాన్. సార్క్ సౌత్ ఏషియన్ అసోసియేషన్ రీజనల్ కోఆపరేషన్. సార్క్ ఏర్పాటైన సంవత్సరం 1985 డిసెంబర్ 8. సార్క్ దినోత్సవం డిసెంబర్ 8. సార్క్ ప్రధాన కార్యాలయం కాఠ్మాండ్, నేపాల్. సార్క్ ఏర్పాటు కావడానికి కారకుడు బంగ్లాదేశ్ అధ్యక్షుడు జియో ఉర్ రెహమాన్. సార్క్ దేశాల సంఖ్య 8. సార్క్ ఏర్పడే నాటికి భారతదేశ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ. సార్క్ తొలి సమావేశం బంగ్లాదేశ్లోని ఢాకాలో 1985లో. సార్క్ సమావేశాలు ఇండియాలో 3 సార్లు నిర్వహించబడ్డాయి. 1986, 1995, 2007. 1985లో న్యూఢిల్లీ, 1995లో బెంగళూర్, 2007లో న్యూఢిల్లీ. ఈ సమావేశాలు 2వ సార్క్ సమావేశము. రెండవసారి మన భారతదేశం జరిగిన సమావేశం ఇది 8వ సార్క్ సమావేశం. 3వసారి మన భారతదేశం జరిగిన సమావేశం 14వ సార్క్ సమావేశం. 19వ సార్క్ సమావేశం పాకిస్తాన్లోని ఇస్లామాబాద్లో జరగవలసి ఉంటే అక్కడికి వెళ్ళడానికి సార్క్ దేశాల సభ్యులు నిరాకరించడం జరిగింది. అది రద్దయింది. ఇంకా 20వ సార్క్ సమావేశాన్ని 2020 జరపాలని నిర్ణయించారు. అది ఎక్కడ అనేది ఇంకా తెలపలేదు. అది జరుగుతుందో లేదో కూడా క్వశ్చన్ మార్కే. ఇంకా సార్క్ సమావేశాలకు అత్యధికంగా హాజరైనటువంటి వ్యక్తి మాల్దీవుల అధ్యక్షుడైనటువంటి అబ్దుల్ గయూమ్. మొత్తంగా 15 సార్లు ఇంతవరకు ఆయన వెళ్ళడం జరిగింది. స్వేచ్ఛా వాణిజ్యం కోసం సాఫ్టా ఏర్పాటు చేసుకుంది.
సాఫ్టా మీన్స్ సౌత్ ఏషియా ఫ్రీ ట్రేడ్ ఏరియా. ఫ్రీ ట్రేడ్ ఏరియా 2006 జనవరి 1వ తారీఖున సాఫ్టా ఏర్పాటైంది. సార్క్ ప్రస్తుత సెక్రటరీ జనరల్ ఎవరు అంటే అంజాద్ హుసేన్ సైల్ పాకిస్తాన్. సార్క్ మొట్టమొదటి సెక్రటరీ జనరల్ ఎవరిని అడిగితే అబుల్ హసన్ బంగ్లాదేశ్. ఈ సార్క్లో ఏ ఏ దేశాలు ఉన్నాయి, 8 దేశాలు అనేది మనం ఒకసారి చూసుకుంటే, మాల్దీవులు, బంగ్లాదేశ్, భూటాన్, శ్రీలంక, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇండియా, నేపాల్. సార్క్లో 8 దేశాలు అని చెప్పుకోవడం జరిగింది కదా. ఆ 8 దేశాలు ఏమేమి ఉన్నాయి, సార్క్లో సభ్యత్వం అయినది ఏది కానిది ఏదని క్వశ్చన్ మనకి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి 8 దేశాలు మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. మాల్దీవులు, బంగ్లాదేశ్, భూటాన్, శ్రీలంక, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇండియా, నేపాల్. దీనికి ఒక చిన్న కోడ్ కూడా మనం గుర్తుపెట్టుకుంటే 8 దేశాలు మీకు గుర్తుంటాయి. MBBS PAIN, MBBS పెయిన్ అని గుర్తుపెట్టుకోండి. మాల్దీవులు, బంగ్లాదేశ్, భూటాన్, శ్రీలంక, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇండియా, నేపాల్. మళ్ళీ ఒకసారి ఫ్రెండ్స్, మాల్దీవులు, బంగ్లాదేశ్, భూటాన్, శ్రీలంక, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇండియా, నేపాల్. చూడండి, మాల్దీవులు, బంగ్లాదేశ్, భూటాన్, శ్రీలంక, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇండియా, నేపాల్. సార్క్లో చివరిగా చిన్న సభ్యదేశం ఆఫ్ఘనిస్తాన్. 2007లో భారతదేశంలో ఆ సమావేశం జరిగినప్పుడు ఈ సభ్యదేశం చేరడం జరిగింది. చిట్ట చివరి సభ్యదేశం సార్క్లో ఆఫ్ఘనిస్తాన్. సార్క్ ప్రధాన కార్యాలయము నేపాల్లోని కాఠ్మాండ్లో ఉంటుంది. సార్క్ తొలి సమావేశము బంగ్లాదేశ్లోని ఢాకాలో జరిగింది. సార్క్లో జరగవలసి ఉన్నటువంటి సమావేశం రద్దయింది మాత్రం పాకిస్తాన్లోని ఇస్లామాబాద్. సార్క్లో చివరిగా చేరిన సభ్యదేశం ఆఫ్ఘనిస్తాన్. సార్క్ ఇండియాలో ఎన్నిసార్లు నిర్వహించబడింది, సార్క్ సమావేశాలు 3 సార్లు, 1986, 1995, 2007. ఈ 8 దేశాలలో వైశాల్యరీత్యా, వాణిజ్య రీత్యా, జనాభారీత్యా అన్నిటి పరంగా ఇండియా టాప్ ప్లేస్ను కలిగి ఉంటుంది. మాల్దీవుల రాజధాని మాలే, మాల్దీవుల రాజధాని మాలే. బంగ్లాదేశ్ రాజధాని ఢాకా, బంగ్లాదేశ్ రాజధాని ఢాకా. భూటాన్ రాజధాని థింపు, భూటాన్ రాజధాని థింపు. శ్రీలంక రాజధాని జయవర్ధనే కుట్టి, జయవర్ధనే కుట్టి. మాల్దీవులు మాలే, బంగ్లాదేశ్ ఢాకా, భూటాన్ థింపు, శ్రీలంక జయవర్ధనే కుట్టి. మన దేశాన్ని ఆవరించి చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలు కాబట్టి వాటి క్యాపిటల్స్ కూడా మనం గమనించుకొని చదువుకోవాలి. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్, పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్. ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్, ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్. ఇండియా రాజధాని న్యూఢిల్లీ, ఇండియా రాజధాని న్యూఢిల్లీ. నేపాల్ రాజధాని కాఠ్మాండ్, నేపాల్ రాజధాని కాఠ్మాండ్. ఇదే ప్రధాన కార్యాలయం, సార్క్ ప్రధాన కార్యాలయం కాఠ్మాండ్లోనే ఉంటుంది, నేపాల్ రాజధాని కాఠ్మాండ్. ఇది ఇప్పుడు మనం చెప్పినవన్నీ కూడా ఈ సార్క్ సభ్యదేశాల యొక్క రాజధానులు చెప్పాము.
అదేవిధంగా సార్క్ సభ్య దేశాల కరెన్సీలు కూడా నేను ఇప్పుడు మీకు చెప్తా. మాల్దీవుల యొక్క కరెన్సీ, మాల్దీవుల కరెన్సీ రూపాయి, మాల్దీవుల కరెన్సీ రూపాయి. బంగ్లాదేశ్ కరెన్సీ టాకా, టాకా ఢాకా రాజధాని కరెన్సీ టాకా. భూటాన్ కరెన్సీ టాకా, ఓకేనా, భూటాన్ కరెన్సీ గుల్ట్రమ్, భూటాన్ కరెన్సీ గుల్ట్రమ్, గుల్ట్రమ్. శ్రీలంక కరెన్సీ రూపాయి, శ్రీలంక రూపాయి. పాకిస్తాన్ కరెన్సీ రూపాయి, పాకిస్తాన్ రూపాయి. ఆఫ్ఘనిస్తాన్ కరెన్సీ ఆఫ్ఘనీ, ఆఫ్ఘనిస్తాన్ కరెన్సీ ఆఫ్ఘనీ. ఇండియా కరెన్సీ రూపాయి, ఇండియా కరెన్సీ రూపాయి. నేపాల్ కరెన్సీ నేపాల్ రూపాయి, నేపాల్ రూపాయి. మాల్దీవులు రూపాయి, బంగ్లాదేశ్ టాకా, భూటాన్ గుల్ట్రమ్, శ్రీలంక రూపాయి, పాకిస్తాన్ రూపాయి, ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనీ, ఇండియా రూపాయి, నేపాల్ రూపాయి. ఈ సార్క్ సభ్య దేశాల కరెన్సీలు సార్క్ దేశాల యొక్క అధికార భాషలు మనం చూసినట్లయితే, మాల్దీవుల యొక్క అధికార భాష ద్వివేహి, బంగ్లాదేశ్ అధికార భాష బాంగ్లా, భూటాన్ అధికార భాష జోంకా, శ్రీలంక అధికార భాష సింహళ, పాకిస్తాన్ అధికార భాష ఉర్దూ, ఉర్దూ, ఆఫ్ఘనిస్తాన్ అధికార భాష ఆఫ్ఘనిస్తాన్ యొక్క అధికార భాష ఆఫ్ఘనిస్తాన్ యొక్క అధికార భాష పాస్టో, సారీ ఫ్రెండ్స్, పాస్టో. ఇండియా అధికార భాష మన జాతీయ భాష హిందీ. నేపాల్ అధికార భాష నేపాలీ. ఇవి అధికార భాషలు ఫ్రెండ్స్. మాల్దీవుల యొక్క అధికార భాష ద్వివేహి, బంగ్లాదేశ్ యొక్క అధికార భాష బాంగ్లా, భూటాన్ యొక్క అధికార భాష జోంకా, శ్రీలంక అధికార భాష సింహళం, పాకిస్తాన్ అధికార భాష ఉర్దూ, ఆఫ్ఘనిస్తాన్ యొక్క అధికార భాష పాస్టో, ఇండియా యొక్క అధికార భాష హిందీ, నేపాల్ యొక్క అధికార భాష నేపాలీ. ఇట్లా సార్క్ సభ్య దేశాలు మనం ఇవి గుర్తుపెట్టుకొని వీటి యొక్క రాజధానులు, వీటి కరెన్సీలు, వీటి అధికార భాషలు ఇప్పుడు మనం చెప్పుకోవడం జరిగింది. ఇక సార్క్ ప్రధాన కార్యాలయం అంటే నేపాల్లోని కాఠ్మండూ అని చదివాం. అదే సార్క్ సంబంధించినటువంటి ప్రాంతీయ కార్యాలయాలు కొన్ని కొన్ని చోట్ల మనకు ఉండడం జరిగింది. వాటిని మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం. సార్క్ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ సెంటర్, సార్క్ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ సెంటర్ అనేది ఒకటి సార్క్ సంబంధించినటువంటి సెంటర్ ఉంటుంది. సార్క్ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ సెంటర్, మీరు ఇవి రాసుకుంటేనే గుర్తుంటాయి. ఏదో వినడం చేస్తే ఓకేనా, ఇవి గుర్తుండే పరిస్థితి ఉండదు, వీటిని ఒకసారి రాసుకోవాలి. సార్క్ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ సెంటర్ అంటే సార్క్ తీర ప్రాంత నిర్వహణ కేంద్రం ఎక్కడ ఉంది అని ఎగ్జామ్ అడుగుతూ ఉంటాడు. తీర ప్రాంత నిర్వహణ కేంద్రం, ఇది మాల్దీవుల రాజధాని అయినటువంటి మాలేలో ఉంటుంది. మాల్దీవుల రాజధాని మాలే. అదేవిధంగా సార్క్ అగ్రికల్చర్ సెంటర్, అగ్రికల్చర్ అంటే వ్యవసాయం అని మనందరికీ తెలుసు. సార్క్ వ్యవసాయ కేంద్రం ఎక్కడ ఉంటుందని అడుగుతాడు. సార్క్ వ్యవసాయ కేంద్రం, ఇది బంగ్లాదేశ్లోని ఢాకాలో ఉంటుంది. మాల్దీవుల రాజధాని మాలేలో ఉన్నటువంటిది తీర ప్రాంతకు సంబంధించి, బంగ్లాదేశ్లోని ఢాకాలో ఉన్నటువంటిది వ్యవసాయ కేంద్రం అన్నమాట. సార్క్ వ్యవసాయ కేంద్రం, అగ్రికల్చర్ సెంటర్ అన్నమాట. అదేవిధంగా సార్క్ సంబంధించినటువంటిది మెటీరియలాజికల్ రీసెర్చ్ సెంటర్ కూడా ఢాకాలోనే ఉంటుంది. సార్క్ మెటీరియలాజికల్ అంటే వాతావరణం, రీసెర్చ్ అంటే పరిశోధన. సార్క్ వాతావరణ పరిశోధన కేంద్రం
ప్రధాన కార్యాలయం ఢాకా, బంగ్లాదేశ్. ఇది బంగ్లాదేశ్లోని ఢాకాలో. నెక్స్ట్ థింపు, భూటాన్ రాజధాని థింపులో ఏముందో చూద్దాం. భూటాన్ రాజధాని థింపు. సార్క్ ఫారెస్ట్ రీసెర్చ్ సెంటర్. సార్క్ ఫారెస్ట్ అంటే మనందరికీ తెలుసు, అడవులు. పరిశోధనా కేంద్రం, సార్క్ అటవీ పరిశోధనా కేంద్రం ఎక్కడ అని అడిగినప్పుడు భూటాన్ రాజధాని థింపు, భూటాన్ రాజధాని థింపులో మనం చెప్పాలి. భూటాన్ రాజధాని థింపు. మరి ఒక దేశమైనటువంటి శ్రీలంక లోని కొలంబోలో, కొలంబో సార్క్ కల్చరల్ సెంటర్. కల్చరల్ అంటే సాంస్కృతిక కేంద్రం, సాంస్కృతిక కేంద్రం. సార్క్ సాంస్కృతిక కేంద్రం ఎక్కడ ఉంది? శ్రీలంకలోని కొలంబోలో ఉంటుంది. శ్రీలంకలోని కొలంబో. ఒక పాకిస్తాన్లోని ఇస్లామాబాద్లో ఏముంది? పాకిస్తాన్లోని ఇస్లామాబాద్లో సార్క్ హ్యూమన్ రైట్స్ సెంటర్. సార్క్ మానవ హక్కుల కేంద్రం. హ్యూమన్ రైట్స్ అంటే మానవ హక్కుల కేంద్రం. సార్క్ మానవ హక్కుల కేంద్రం ఎక్కడ ఉంది? పాకిస్తాన్లోని ఇస్లామాబాద్లో ఉంది. నెక్స్ట్ సార్క్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సెంటర్. చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. న్యూఢిల్లీ, ఇండియా. డిజాస్టర్ మేనేజ్మెంట్, విపత్తు నిర్వహణ కేంద్రం ఎక్కడ ఉందని అడిగితే న్యూఢిల్లీలో ఉంది. ఇక లాస్ట్ సార్క్ ఎయిడ్స్ అండ్ టీబీ సెంటర్. ఎయిడ్స్ అండ్ టీబీ, టీబీ అనగా క్షయవ్యాధి. సార్క్ ఎయిడ్స్ మరియు క్షయవ్యాధి కేంద్రం ఎక్కడ ఉంది? నేపాల్లోని కాఠ్మాండ్లో ఉంది ఫ్రెండ్స్, ఇది మనకు సార్క్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే నేపాల్లోని కాఠ్మాండ్ చెప్పాలి. కానీ సార్క్ సంబంధించిన అనేక కేంద్రాలన్నీ కూడా ఈ సార్క్ సభ్య దేశాల్లో కలిగి ఉంటాయి. ఎంబీబీఎస్ పెయిన్ అని మీకు చెప్పా, ఎంబీబీఎస్ పెయిన్ అంటే ఇక్కడ ఏ లేదు. అంటే ఆఫ్ఘనిస్తాన్లో ఎటువంటి ఆఫీసును వాళ్ళు ఏర్పాటు చేయలేదు సార్క్ సంబంధించి. మాలీవులలోని మాలేలో ఏమో సార్క్ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ సెంటర్ ఉంది. బంగ్లాదేశ్లోని ఢాకాలో ఏమో సార్క్.